బ్యాంక్ ఎదురు బిల్డింగ్ లో సీసీటీవీ ఉంది చూడు, డబ్బు కొట్టే ఫుటేజ్ నొక్కే, ఇంకే ఛానల్ కి దొరకకూడదురా. మేము బయటికి వెళ్లే వరకు ఎవరైనా నీళ్లు కావాలి, ఫుడ్ కావాలి అంటే నేను చూసుకుంటాను సార్. ఫంక్షన్ కు వచ్చిన భోజనాలు ఉన్నాయి. ఎంబీఏ కదా. అవును సార్. పోలీసులు నేను డీల్ చేస్తాను, నువ్వు వెళ్ళి చెస్ట్ లాక్ ఓపెన్ చేయి. హలో. ఎందుకు సార్ లేట్? ఎవడరా నువ్వు? చూడు, నీ అంత చూస్తాను, బయటకు రారా. హలో హలో సార్. ఏంటి లో 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 రెస్పెక్ట్ గా మాట్లాడినందుకు టెన్షన్ అయ్యి లోపల షూట్ చేశాను. వాడు చేస్తే మీదే బాధ్యత ఏంటో? అయ్యయ్యో సార్, సారీ సార్, ఇన్స్పెక్టర్ కి చెప్పకండి సార్, నేనేదో టెన్షన్ లో అరిచేశాను సార్. సారీ సార్, సారీ. రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది టూ వే ట్రాఫిక్. సరే వదిలేరా, మనోడి అయిపోయా. బ్యాంక్ లో దోపిడీ జరిగితే పోలీసులు ఏం చేస్తారో తెలుసా? అది ఇన్స్పెక్టర్ కి ఏసీకే. వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం లేదు. ఈ కేసు నువ్వే డీల్ చేస్తున్నావు, నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వే అయ్యో. అయ్యోనా? అయ్యో కాదురా, ఐఓ, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. సరే నువ్వు పని చేయి, రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ ని క్లియర్ చేసి ఓ పేపర్ పెన్ తీసుకుని ఫోన్ చేయి. చూద్దాం. ఓకే సార్, వెంటనే క్లియర్ చేస్తాను. ఏయ్, రోడ్ ని బ్లాక్ చేయి, బ్యాంక్ చుట్టూ ఉన్న బిల్డింగ్ లని లాక్ చేయి, జనాలని క్లియర్ చేయండి. వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు, తిడతాడు. వెయిట్ చేయరా, కాసేపు అయ్యాక చూడు, వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు. ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు. అప్పుడే వచ్చేవారు మీటింగ్ లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు. ఏయ్ ప్రభా, నిన్ను ఇరికించేస్తాడేమోనయ్యా. ఇరికించనివయ్యా, రాను రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది. ముచ్చటగా ఒక్క అమ్మాయి లేదనుకో, అన్ని చచ్చు ఫిగర్లే. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఉదయం వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ పంపించాను, మీరు రిప్లై ఇవ్వలేదేంటి? వైరల్ ఫుటేజ్ పట్టేవమ్మా. గుడ్ జాబ్ మ్యాన్. నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను. కీప్ ఇట్ అప్. థాంక్ యూ మ్యామ్. సార్, ఎలా సార్? నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలారా బెస్ట్ ఎంప్లాయీ? హలో మేడం. చేతిలో ఆయుధాలతో కార్లో ఉంచి 6 దుండగులు బయటికి దిగారు. దిగిన తర్వాత ఒక కార్లో ఉన్న 3 దుండగులు ఏం చేశారంటే యువర్ బ్యాంక్ లోపలికి వెళ్ళారు అని మనం. ఏపీ హెడ్ సామ్ ఇన్ లైన్ సార్. వాట్స్ హ్యాపెనింగ్ సామ్? బ్యాంక్ కోడ్స్ లాక్ చేశాం సార్. సిస్టమ్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు, బట్ ఆర్బీఐ లిమిట్స్ కి మించి ఓవర్ ఫ్లోటింగ్ 500 crores ఉన్నాయి. వాటిని కొట్టేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేం. దట్స్ ద ఓన్లీ వరీ సార్. పిచ్చోడా పిచ్చోడా, మనది ఎదుగుతున్న బ్యాంక్, ఈ టైంలో అది మన ప్రెస్టీజ్ హెరిటేజ్ బ్యాంక్ లో దోపిడీ జరిగితే మన షేర్ వాల్యూ, రెప్యుటేషన్, రిలయబిలిటీ అన్ని అఫెక్ట్ అవుతాయి. సారీ సార్, అండర్స్టాండ్. బ్యాంక్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. డన్ సార్.
స్పాటింగ్ నేనే వెళ్తాను. ఈ కేసుకి నేనే చెప్పేది వినండి సార్, చెప్తే అర్థం కదా. అయ్యో మొత్తం ఎంత డబ్బుంది? $1,510 crores. నేను చెప్పానుగా 5,000 crores ఎలా కొట్టేయగలం. వాడిని లేపేస్తేనే ఇక్కడి నుంచి డబ్బుతో తప్పించుకోగలం. ఆర్ యు రెడీ ఆంటో? నేను ఏసీ రామచందర్ని మాట్లాడుతున్నా. మిస్టర్ ఆంటోనీకి ఫోన్ ఇవ్వండి సార్. ఎవట్రా నువ్వు? నేను మిస్టర్ ఆంటోనీతో మాత్రమే మాట్లాడతాను. వాడు జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. మిస్టర్ ఆంటోనీకి ఫోన్ ఇవ్వండి సార్. నాతో గేమ్స్ ఆడకుండా మర్యాదగా బయటకు వచ్చాయి. మిస్టర్ ఆంటోనీకి ఫోన్ ఇవ్వండి సార్. హలో, ఇద్దరిని షూట్ చేశాను. నీ చేత కానితనం వల్ల ఇలా జరిగిందని ఫ్రెస్కి మెసేజ్ పెట్టమంటావా సార్? ప్లీజ్ స్పాట్కి లేట్గా వచ్చి నేనే మాట్లాడతాను అంటే ఎలా రాజేష్ సార్? న్యాయమా చెప్పండి. సార్ అంటో లాస్ట్ వార్నింగ్, వాళ్ళతో చెప్పండి నాతో మీరు మాత్రమే మాట్లాడాలి. వైజాగ్ లోని మందలపాలెం ప్రాంతం సమీపంలో ఉన్న యువర్ బ్యాంక్ ఈ రోజు ఉదయం సుమారు 10 గంటలకి దాడికి. బ్యాంకు బయట పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో తరచూ బ్యాంకు లోపల నుంచి బుల్లెట్ల సౌండ్లు వినిపించడం వల్ల ఎంతో మంది అమాయక జనం చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సార్ ఆయన ఏమంటున్నారంటే వాడికి వాడి వాయిస్ రికార్డ్ చేశాను. వాడెవడో క్లూ దొరుకుతున్నావు చూడు. ఎలా సార్? బొంగేం కాదు, అన్ని నన్నే ఎడతావా? పిచ్చన తోపులో మాట్లాడుతున్నాడు, తెగు విసిగించేస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఏటీవీ వాడు నొక్కేశాడు సార్. మాకు ఎక్స్క్లూజివ్గా ఏదైనా చేయండి సార్. వెనక్కి తిరగండి, ఎక్స్క్లూజివ్గా చేస్తారు సార్. మీకు విడిగా చెప్పాలా? నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కాలేజీ అమ్మాయి వీడియో మ్యాటర్ గుర్తుంది కదా? కాదు ప్రభా, ఏసీ నా పరువు తీసేశాడు, టెన్షన్గా ఉన్నాను. సరే వదిలే, కాలం కలిసి రాకపోతే తాడే పావై కరుస్తుంది. ఈ మాతనికే ఫీల్ అయితే ఎలా చెప్పు? నువ్వు ఒకడివి. సూపర్ అయ్యా. ప్రభా కానీ ఆ వీడియోలో ఇంచక్క బలి ఆడుకున్నావయ్యా. నువ్వు వెళ్ళవయ్యా స్వామి. చెప్పిన మాట వినకపోవడం. సారీ సార్. నువ్వే ఉంచుకో, పండి. మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంటీ బుల్స్ అన్నింటిని ఏరుకోరండి. అయ్యా వీడు మాత్రం బాత్రూమ్ గడగమనండి. బాత్రూమ్? ఎనీ క్వశ్చన్స్? అయ్యో నో క్వశ్చన్స్. కొంచెం
కొంచెం కిందకి షూట్ చేసి ఉండాలి. తప్పించుకున్నావు, గాయం పెద్దది కాలేదు. ఇకపై నేను చెప్పినట్టు వినలేదు, పెద్దదవుద్ది గాయం. రామచంద్రని మాట్లాడుతున్నాను. మే 21వ తారీఖున రాధా గ్యాంగ్తో చేయించబోతున్నాను. డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకుందాం. ద్రోహి, ద్రోహి! నేను వెర్రి పప్పని కానరా, అంతా రికార్డ్ చేసే ఉంటాను. బయటికి వెళ్ళక వాణ్ణి. లోపలుండేవాడిని లేపేయచ్చు. ఎవిడెన్స్ ఇవ్వు. లేపాను. నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు, ఇస్తాను. స్మార్ట్ ప్లాన్ చెప్పు. ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి, దాన్ని పొందడానికి టైం పడుతుంది. అంతవరకు ప్రశాంతంగా, ఓర్పుగా నేను చెప్పినట్టు చెయ్యి. డీల్. నెక్స్ట్, ఈ బ్యాంక్కి సంబంధం లేని వస్తువు ఏదైనా లోపల దేవు చూడు, వెళ్ళు. బ్యాంకు దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. ఈ గొంతుని గుర్తుపట్టిన వారు 8489777554 అనే నంబర్ ని సంప్రదించండి. ఎవరి గొంతు ఇది? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎరా, నువ్వు విన్నావా? నేను విన్నాను. ఎవరి వాయిస్ తెలిసిందా? తెలిసింది సార్. చెప్పవయ్యా, ఎవరు వాయిస్? సార్, అది చెప్పి చావయ్యా. యు బీన్ హిట్ బై ఏ స్మూత్ క్రిమినల్. మైకేల్ జాక్సన్ వాయిస్ అట్ సార్. మైకేల్ జాక్సన్. Yes sir. బ్యాంక్ ని దోచుకోవడానికి వచ్చిన మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్? ఎవరది? వాయిస్ చేంజింగ్ డివైస్ తో పోలీసుల్ని ఆట పట్టించిన దోపిడీదారులు. మైకేల్ జాక్సన్ లా నాట్యం చేసి ప్రజలు పోలీసుల మీద మీల వర్షం కురిపిస్తున్నారు. Ravinder, I'm chief commando in charge and I take control of the security. Commandos, yes sir, take position. Run! Bank ni chuttu muttandi. Tappinchiki veldaniki swaranga margalu lanti evana unnaya chudandi. Anni roads seize cheyandi. Manuals evana unnaya check cheyandi. Bomb squads ni snipers ni toraga rammanandi. Stop! Jammer on jay. ఏడ్లో పెట్టు. వైర్లెస్ ఫోన్స్ ఏవి పని చేయకూడదు. వార్డ్ రెడీయా? ఆల్ సెట్ సార్. రెడీ. సీసీటీవీ హార్డ్ డిస్క్ కలెక్ట్ చేయండి. రన్, బయట వెయిట్ చేయండి. వెళ్ళండి. ఏమైంది సార్? ప్లాన్ ప్రకారం ఏది జరగలేదు. ఎవరో డబ్బులు క్రాస్ చేస్తున్నాడు. ప్లాన్ ఇంకెవరికి తెలియదు కదా సార్. కమిషనర్ వచ్చి లోపల లేపైపోతే బుక్కిపోతాం. సార్, ఎలాగైనా వాడిని లేపేయండి సార్. హలో, స్నైపర్ సార్. మనకి ఫోన్ చేసిన వాడు మెయిన్ అయి ఉండాలి. వాడిని లేపేస్తే అందరు భయపడి సరెండర్ అవుతారు. టేక్ పొజిషన్. ఏం చేస్తున్నారు? కమిషనర్ రోడ్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేయమని చెప్పారు.
ఏ ఆంటోనీ సార్, ఫోన్ చేసి వాళ్ళ డిమాండ్స్ అంటే అడుగు. ఓకే సార్. ఫోన్ తీయడానికి ఆడు క్రాస్ అయితే షూట్ చేసే. నెక్స్ట్ కెమెరా. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ కెమెరా. సార్ ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ట్రై చేయి. చెప్పేది మీకు అర్థం కావడం లేదు. స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్. క్లీన్ షాట్ ఫర్ మీ. ఏపీ రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల కోపం చెందిన మైకేల్ జాక్సన్ బ్యాంక్ ఉద్యోగుల శరీరాలకు బాంబ్ తగిలించి పోలీసులను హెచ్చరించాడు. మీరే నన్ను కాపాడాలి, కాపాడండి ప్లీజ్. పోలీసులు ఏ అడిగినా ఇచ్చేయండి ప్లీజ్. నేను ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో తెలియదు. ప్రియను పిల్లల్ని చూసుకోవాలి. గోడను స్కాన్ చేసే మిషన్ తో లోపల ఉన్న వాళ్ళు లేపేయచ్చు. టూనిక్ కెమెరాను లోనికి పంపించి సైలెంట్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్చూరుకుంటాడు. ఉట్టి బిల్డప్ పోలీసులకు అంత సీన్ లేదు బావా. ఏంటి మొదలు పెడదామా? యువర్ బ్యాంక్ లో మాత్రమే కాదు, ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే. దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా? చాలు చాలే, పోండి అవతలకి. ఏం లాండ్ ఆర్డర్ అండి పోలీసులు మెయింటైన్ చేస్తున్నది? బ్యాంకులో ఇరుక్కున్న జనానికి ఏమన్నా ఉంటారేమో. పొరుగురోళ్ళే మామూలు కారు, వాళ్ళని తన్ని తగిలేయాలి. నీ అయ్యా ఏంట్రా చూపు, పొండ్రా మీ ఊరికి పొండే. బాబు ఏంటన్నా? యువర్ ఫ్రెండ్స్ బ్యాంక్ ఇస్ అండర్ అటాక్. మీరు ఇంటర్నెట్ విద్యుత్ సరఫరాల్ని ఆపివేస్తే బందీల్ని చంపేస్తామని దోపిడీదారులు హెచ్చరించారు. హలో రే క్రిష్, క్యా హువా? మీ బ్యాంక్ లో ఏదైతే జరుగుతోంది? నేను ఇక్కడ వైజాగ్ లోనే ఉన్నాను రా. వద్దురా, సామ్ డైరెక్ట్ గా వెళ్ళాడు. నంబర్ 3 తో మాట్లాడి ఏపీ సీఎం తో మాట్లాడాలి సార్. నంబర్ 3 ఉండు.